హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ చీకట్లో తన మీదికి ఒరిగి మొహంలో మొహం పెట్టి చూస్తున్న రంజిత్ని చూడగానే ఉలిక్కిపడి ఏం చేస్తున్నావు అని ప్రకాశ్రావు రంజిత్ని పడుకొని వెనక్కి నెట్టాడు రంజిత్ అడుగు వెనక్కి వేసి ఆగి నిన్నే లేపేద్దామని వచ్చాను అని చాలా మామూలుగా అన్నాడు రావు పడుకున్నవాడు లేచి కూర్చొని వెకిలిగా ఒక నవ్వు నవ్వి నువ్వు అసలైన వాళ్ళని ఏం పీకలేవు కానీ నన్ను పీకడానికి వచ్చేసావా నీకంత సీన్ లేదు నోరు మూసుకొని వెళ్ళి పడుకో అని వెటకారంగా అరిచాడు రంజిత్ తన గన్ ప్రకాష్ రావుకి ఏం చేసి నిజంగానే చంపేద్దామనుకుంటున్నాను అని అన్నాడు రే నీకేమైనా మెంటలా పిచ్చిగానే పట్టలేదు కదా నీకు నేను నీ తండ్రినిరా గుర్తుందా నీకేమైనా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నువ్వు చంపాలి అనుకుంటే వెళ్ళి ఆ దేవాంశిని చంపు వాడి పెళ్ళాన్ని చంపు అలానే దాని ఇంట్లో వాళ్ళందరినీ చంపు అప్పుడు అప్పుడు నా కొడుకు తోపు తురుము అని చెప్పుకుంటాను అంతేగాని కన్న తండ్రికేసి గన్ను గురి పెడతావా అని రావు విపరీతమైన కోపంతో అరిచాడు లేదు నేను చంపేస్తాను ఏ మాట అయితే నేను రిపీట్ అవ్వకూడదు అనుకున్నాను నువ్వు అదే మాట మళ్ళీ రిపీట్ చేసావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అని రంజిత్ చాలా కూల్గా మాట్లాడాడు నీకేమైనా బుర్ర పని చేస్తుందా నన్ను చంపుతాను అంటావేంటి నీ సరదాలకి నీ జల్సాలకి అన్నింటికి తోడుగా ఉండి నీ ముచ్చట్లు తీర్చినందుకు ఇప్పుడు నన్ను చంపుతాను అంటావా అసలు అలాంటి మాట నీ నోట్లో నుండి ఎలా వస్తుంది అని రావు అరిచాడు ఎలా ఏంటి మామూలుగానే నా సరదాలు నా జల్సాల అవి ఎక్కడున్నాయి ప్రతి దాంట్లో మన అనే కథ ఉన్నాయి మన జల్సాలు మన సరదాలు అన్నీ పంచుకున్నాం కదా ఏ పిల్లనైనా నా ఒక్కడికే వదిలావా నువ్వు అని రంజిత్ సూటిగా చూస్తూ అడిగాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అద్దర ఏంటి పంచాయితీ అని రావు అసహనంగా చిరాగ్గా అడిగాడు అడిగిన దానికి సమాధానం చెప్పు నేను పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో ఇద్దర్ని నాకన్నా ముందు నువ్వే వాడుకున్నావు అవునా కాదా ఇంత జ్ఞానం కూడా లేదు నీకు వయసు పెరిగింది కానీ ఇంకేం పెరగలేదు అని రంజిత్ అసహ్యంగా చూశాడు ఓహో ఎప్పుడు తెలిసిందా నీకు కూర్చొని గుడ్ల పగించి చూసినప్పుడు ఏం తెలియలేదా అయినా ఎవరి నీకు వదల్లేదు అని అడుగుతున్నావు ఆ రమ్య ఉందిగా ఆఫీస్లో దాన్ని నువ్వేగా వాడుకుంటున్నావు నేను ఎప్పుడైనా కన్నెత్తి చూశానా అని ప్రకాష్ రావు అడిగాడు నువ్వు కన్నెత్తి చూస్తే ఆఫీస్ మొత్తం గందరగోళం అయి ఉండేది నీ గురించి ప్రపంచం మొత్తం తెలుసుండేది అందుకే కదా నూరు మూసుకున్నావు లేదంటే అడ్డు కూడా అడుగులు వేసేవాడివి అని రంజిత్ అన్నాడు అసలేంటిరా నీ గోలా అర్ధరాత్రి వచ్చి నిద్రపోతున్న వాణ్ణి నిద్రలేపి గన్ను గురిపెట్టి చంపేస్తానంటున్నావు పిచ్చేమైనా పట్టిందా వెళ్ళి పడుకో పొద్దున్నే మాట్లాడుకుందాం అని ప్రకాష్ రావు అన్నాడు లేదు నేను నిన్ను చంపేయాలి అనుకుంటున్నాను కారణం ఏంటో తెలుసా నేను ఎంతగానో ఇష్టపడ్డ మధుని చంపేయమంటున్నావు జస్ట్ ఇప్పుడు కూడా అదే మాట చెప్పావు అందుకే నువ్వు నాకు నచ్చలేదు అందుకే చంపేయాలి అనుకుంటున్నాను అని రంజిత్ చాలా మామూలుగా ఏం పట్టనట్టు చెప్పాడు నీకో మైండ్ పనిచేస్తుందా అసలు ఈ రణరంగానికి కారణం అదేరా దాన్ని ఇష్టపడతానంటావేంది పెళ్ళి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటూ అత్తారింట్లో సంతోషంగా ఉంది నీ గురించి అసలు ఆలోచించడం లేదు నువ్వంటేనే అసహ్యం అంటుంది అలాంటి పిల్లని కావాలనుకుంటావేంటి నీకేమైనా మతిపోయిందా అని ప్రకాష్ రావు అడిగాడు నాకే మతిపోలేదు మధు చాలా మంచిది మొగుడ్ని తప్ప ఎవరిని కలలో కూడా ఊహించుకోలేదు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది ఇక ఇంట్లో వాళ్ళని బాగా చూస్తుందంటే రేపు మన ఇంటికి వచ్చాక మన ఇంట్లో వాళ్ళని కూడా బాగా చూస్తుంది నన్ను ఇంకా బాగా చూసుకుంటుంది ముఖ్యంగా పెళ్ళైతే ప్రేమించకూడదా నచ్చింది నాకు బాగా నచ్చింది కాకపోతే ఆలస్యంగా నా కంట్లో పడింది అని పక్కనున్న గోడకి పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దాడు ఏం మాట్లాడుతున్నావు అని ప్రకాష్ రావు అడిగాడు ఆలస్యం చేశాను బాగా ఆలస్యం చేశాను అదే నాకు బాధగా ఉంది లేదంటే ఎప్పుడో దాన్ని ఎత్తుకొచ్చి ఇంట్లో పడేసేవాడిని భార్యని చేసుకుని ఉండేవాడిని చక్కగా కాపురం చేసుకునేవాడిని కానీ అంతా నాశనమైపోయింది అప్పుడు నా పరిస్థితులు వేరే లేదంటే మొదటిసారి నా కంటికి కనిపించినప్పుడే ఆలోచించి ఉంటే ఎంత బాగుండేది అని రంజిత్ అనుకుంటూ చూపుని వెంటనే ప్రకాష్ రావు మీదకి మరల్చి ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే నీ వల్ల సగం తలనొప్పులు ఎక్కువైపోయాయి నాకు జిడ్డులా తగులుకున్నావు నువ్వు ఎంతసేపు నా భార్య నా భార్య అంటూ చంపుకు తింటున్నావు నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతుంటే నా రక్తం పడుతుంది ఆ చిరాకు నేను భరించలేకపోతున్నాను అందుకే నేను చంపేయాలి అనుకుంటున్నాను చంపేస్తాను అని రంజిత్ వెంటనే గన్ గురిచేసి ఫైర్ చేయగా బుల్లెట్ దూసుకొని ప్రకాష్ రావు తలలో నుండి వెళ్ళి వెనక బెడ్ మీద గోడ మీద మొత్తం రక్తం ఎగిజిమ్మింది గన్ గురిపెట్టగానే కళ్ళు పెద్దవి చేసిన ప్రకాష్ రావు క్షణాల్లో బుల్లెట్ తన తలలో నుండి దూసుకుని వెళ్లడంతో అలాగే బొమ్మలా ఉండిపోయి దబ్బున బెడ్ మీద వెనక్కి పడిపోయాడు రంచి తడుగు ముందుకు వేసి ఒంగి ప్రకాష్ రావు వైపు చూసి చచ్చావా అని గన్తో తన చిన్ దగ్గర అటు ఇటు తల తిప్పి చూసి చచ్చావా లేదా అర్థం కావట్లేదు అని అనుకుని ఎదురు చూడడం ఇష్టం లేక ఎందుకంత శ్రమ అని మరోసారి తన గుండెల మీద గన్ పెట్టి గట్టిగా పేల్చడంతో నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఆ శబ్దం విజృంభించింది కొన్ని నిమిషాల పాటు రంజిత్ ప్రకాష్ రావుని చూసి వెళ్ళి అదే రూంలో ఉన్న సోఫాలో కూర్చొని ప్రకాష్ రావు వైపు కాలు అటు ఇటు ఊపుతూ చూసి చచ్చాడు అని కన్ఫర్మ్ చేసుకొని ఇప్పటికే చలో ఎక్కువ బతికేశాడు ఇంకిక బ్రతికేం చేయాలి వీడు అని అనుకొని దేవాంశ్ వస్తున్నారా వస్తున్నా ఇదే రైట్ టైం కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కాల్చిపడేస్తాను కుటుంబం అంటే అసలే ప్రేమ కదా చచ్చినట్టు నోరు మూసుకుని నీ భార్య నీ చేతులతో నువ్వే అప్పగించాలి అబ్బా అప్పుడు నీ మొహంలో మారే రంగులు చూడాలి వస్తున్నా కాస్కో అని రంజిత్ లేచి రూమ్లో నుండి అడుగులు వేగంగా వేసుకుంటూ హాల్లోకి వచ్చి మెయిన్ డోర్ వైపు వెళ్తూ టక్కున ఆగిపోయాడు సోఫాలో ఎవరో మనిషి కూర్చున్న ఆకారం స్పష్టంగా కనిపించటంతో రంజిత్ తీక్షణంగా చూస్తూ మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి లైట్ వేశాడు లైట్ వేయగానే సోఫాలో కాలు మీద కాలు వేసి మరో చేతిని సోఫా మీద పొడుగ్గా చాచి మొహంలో ఒక చిన్నపాటి నవ్వుని పెట్టుకొని కూర్చుని ఉన్న దేవాంష్ని చూడగానే ఆశ్చర్యపోయాడు ఆ ఆశ్చర్యంతో పాటు విపరీతమైన కోపం కూడా తన శరీరం మొత్తం ఆవహించినట్టు అనిపించటంతో వచ్చావా చావడానికి వచ్చినట్టున్నావుగా నువ్వు నాకు శ్రమ తగ్గించడం కోసమే వచ్చావురా ఈరోజు ఇక్కడే నిన్ను భూస్థాపితం చేసి అప్పుడు వెళ్ళి నీ పెళ్లాన్ని తీసుకొచ్చి ఇదే ఇంట్లో కాపురం చేస్తాను ఆత్మగా మారి మేమిద్దరం సంతోషంగా ఉండడం నువ్వు అప్పగించుకొని చూసి ఆత్మగా కూడా రగిలి రగిలి చచ్చిపోవాలి అని రంజిత్ అలాగే చూస్తున్నా మొహంలో కోపం తాలూకు నరాలు బయటికి కనిపిస్తూ ఉంటే ఒక్కో పదాన్ని పలికాడు దేవాన్షి అలాగే కాలు మీద కాలు వేసుకొని చూస్తూ మెల్లగా కాలుని దించి తన మోకాళ్ల మీద రెండు చేతులు పెట్టుకొని రంజిత్ వైపు చూస్తూ వచ్చి చాలాసేపు అయింది కాకపోతే నువ్వు ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నావని డిస్టర్బ్ చేయలేదు నీ అబ్బా మాట్లాడిన మాటలకి పొడిచి పొడిచి చంపాలనిపించింది నువ్వు కనుక వాడిని చంపకుండా ఉంటే ఈ పాటికి నా చేతుల్లో చచ్చేవాడు అసలు మీ అబ్బా కొడుకులకి సిగ్గనేదేమైనా ఉందా లేదా అసలు ఎంత దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నారంటే వెంటనే నాకే రక్తం మరిగిపోతుంది ఒక ఆడపిల్ల గురించి ఎలా ఇంత ఓపెన్గా నీచంగా మాట్లాడుతున్నారు నువ్వు పెళ్లి చేసుకున్నావు ఏదో అనుభవించి వదిలేసావనుకుందాం కానీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లని నీ అబ్బకి ఏమవ్వాలి కోడలు అంటే కూతురితో సమానం ఆలోచన లేకుండా నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు ఆఖరికి మీ ఇద్దరు పతిత్తులే మాట్లాడుకోవాలి నా గురించి నా కుటుంబం గురించి అని దేవాంష్ లేచి ఉన్న షర్ట్ విదిలించాడు రంజిత్ నేరుగా గన్ గురిపెట్టి ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవు అసలు ఇక్కడ నిన్ను ఇక్కడి నుండి జర్నీ చేసుకొని మీ ఇంటికి వచ్చి అక్కడ హడావిడి చేసి ఎన్ని ఇబ్బందులు పడాలో అనుకున్నాను అయినా ఆ ఇబ్బందుల్ని మధు కోసం ఇష్టంగా స్వీకరించేద్దామని నిర్ణయించుకొని అడుగు బయట పెట్టబోయాను బట్ నీ బ్యాడ్ లక్ నా గుడ్ లక్ నువ్వు ఇక్కడ కనిపించావు ఎంత థ్రిల్లింగ్ అనిపిస్తుందో తెలుసా అన్నింటికి మించి ఎలా ఉంది మధు చెప్పేసి వచ్చావా టెన్షన్ పడుతుందా అని రంజిత్ చాలా కూల్గా అడిగాడు వరుసకి చెల్లవుతుంది కదా ఆ మాత్రం కేర్ తీసుకోవచ్చులే నువ్వు అని దేవాంక్షి నవ్వాడు చెల్లెంట్రా చెల్లి చెల్లి అన్నా ఉంటే ప్రాణం తీసేస్తాను అని రంజిత్ అరిచాడు నా చెల్లిని ప్రేమించానన్న విషయం మర్చిపోయినట్టున్నావు తనని పెళ్లి చేసుకుని ఉంటే మధు నిన్ను నోరారా అన్నయ్య అని పిలిచి ఉండేది జస్ట్ మిస్ జరగలేదు కానీ ఎప్పుడో ఒకసారి నిన్ను అన్నయ్య అని ప్రేమగా పిలిచిందంట కదా గుర్తులేదా నీకు లేదా ఆ టైంలో నీ చెవులేమన్నా మూసుకుపోయాయా అని దేవాంశ ఒక్క అడుగు వేస్తూ అడిగాడు చూడు నాకు మధుని చూస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తాయి మంచి ఆలోచనలు అసలు రావు చెల్లని నేను ఈ జన్మకే కాదు ఇంకా ఏ జన్మకి అనుకోను అసలు మధుని నీకన్నా ముందు చూసింది నేను ఆ రోజు హోటల్లో రమ్య పరిచయం చేసింది అప్పుడే మొదటగా నేను చూసింది కాకపోతే ఆ రోజు నాకు కాన్సన్ట్రేషన్ మొత్తం వేరేలా ఉంది అందువల్ల అందువల్ల తప్పించుకుంది లేదంటే ఈ పాటికి నా చేతుల్లో చిక్కి నా పెళ్ళాంలా మారి ఈ ఇంట్లో ఉండేది అని రంజిత్ అన్నాడు అవున మరి నువ్వు పెద్ద మజ్జునువి నిన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి వడిలో వాలిపోయేదనుకుంటా మనస్ఫూర్తిగా ప్రేమించిన నన్నే రిజెక్ట్ చేసింది అలాంటిది నిన్ను కనీసం తన దరిదాపుల్లోకి రానిచ్చేదా చాలా సింపుల్గా అనుకుంటున్నావు కదా మధుని బట్ చాలా కాంప్లికేటెడ్ అమ్మాయి నువ్వు భరించలేవు ముఖ్యంగా ఇలా మనసు నిండా చెడుని నింపుకొని కోరికలతో ఎగిసిపడుతూ ఓ ఆడదాన్ని గురించి అది కూడా పెళ్ళైన ఆడదాని గురించి మాట్లాడే నువ్వు తనని అస్సలు భరించలేవు ఇప్పుడు కనుక ఇక్కడ మధు ఉండి ఉంటే ఒక క్షణం కూడా అడుగు ఆపకుండా నీ దగ్గరకు వచ్చి నీ మీద పడి రక్కేసి ఉండేది అని దేవాన్ష్ మెల్లగా అడుగు వేస్తూనే చెప్పాడు నేను భరించగలను సరే మన మధ్య ఎందుకు గొడవలు నువ్వు చేసినవన్నీ మర్చిపోతాను నీకెంత కావాలో చెప్పు లేదా నా ఆస్తి మొత్తం కావాలా మొత్తం రాసిచ్చేస్తాను మధుని వదిలే చక్కగా మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి అని రంజయ్తో ఆఫర్ చేశాడు నా ఆస్తిలో సగం అంటుందా నీ ఆస్తి చచా అంతెక్కడుంది ఇప్పుడు షేర్స్ కూడా బాగా పడిపోయాయి కదా ఉండదులే నువ్వు నన్ను కొంటావు ముఖ్యంగా మధు కోసం బేరసారాలు ఆడుతున్నావు రేపటి రోజు నీకు బోరు కొడితే ఇలాగే తనని అమ్మవని గ్యారంటీ ఏంటి ముఖ్యంగా నువ్వు ఏ ఆడదాని అయితే పతనమై ఈ స్థితికి వచ్చావో మళ్ళీ మరో ఆడదాని గురించి అలాగే మాట్లాడుతున్నావు ఇంకా ఇంకా పాతాళంలోకి దిగిపోవడానికి నీకు నువ్వే గుంట తవ్వుకుంటున్నావు చూడు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని దేవాన్షి కింద నుండి పైకి చూశాడు ఇవన్నీ అనవసరం నిన్ను చంపితే మధు విధవరాలవుతుంది అప్పుడు నేను నీ పెళ్ళాన్ని చేసుకున్నట్టు కాదు ఒక మొగుడు చచ్చిన దాన్ని పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది ఇది నాకు బాగా ఓకే అనిపిస్తుంది అందుకే నిన్ను ఇక్కడే చంపి మధు దగ్గరికి వెళ్తాను అని రంజిత్ చేతుల్లో ఉన్న గన్ ఒక్కసారిగా కాల్చడంతో ఎంతో అలర్టుగా ఉన్న దేవాంశ్ వెంటనే అక్కడి నుండి పక్కకి తప్పుకొని పక్కనే ఉన్న యాంటిక్ పీస్ తీసుకొని రంజిత్ మీదకి విసిరాడు అది చాలా బరువుగా బలంగా ఉండడంతో రంజిత్ చేతికి తాకి గన్ కింద పడి రిక్లైనర్ కిందకి వెళ్లిపోగా తన మణికట్టు దగ్గర గట్టిగా తగిలి రక్తం కూడా రావడంతో ఒక్కసారిగా చేతిని విదిలించుకొని దేవాన్షి మీదకి వెళ్లాడు దేవాన్షి వెంటనే తన కాళ్ళకి కాల్ అడ్డేసి ముందుకి పడబోతున్న రంజిత్ చేయి పట్టుకొని వెనక్కి విరిచి మరో చేతిని కూడా పట్టుకొని ఏంటి బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అని ఒక చేత్తోనే రెండు చేతులు పట్టుకొని మరో చేత్తో మెడ పట్టుకొని ముందుకి ఉన్న గోడకేసి తలని బలంగా కొట్టాడు రంజిత్ విసురుగా విదిలించుకొని దేవాంష్ కాలర్ పట్టుకొని తన మొహం మీద బలంగా కొట్టేంతలో దేవాంష్ తలని వెనక్కి వాల్చి పిడికిలి బిగించిన రంజిత్ చేతిని పట్టుకొని వెనక్కి లాగి విసురుగా కింద పడేశాడు రంజిత్ కింద పడినవాడు లేచే ఊపులోనే దేవాంష్ దగ్గరికి వెళ్ళి తన కడుపులో బలంగా కొట్టి నా భార్య గురించి తప్పుగా ఆలోచిస్తావా నువ్వు తనకి కాల్ చేసి వేధిస్తావా చావరా చావు నేను చంపి నేను జైలుకు వెళ్ళడానికి కూడా పెద్దగా వెనకాడ్ను అని దేవాంశ్ విపరీతంగా కొట్టడంతో రంజిత్ ఆ దెబ్బలు తాళలేక ఆ కాలుని గట్టిగా పట్టుకొని లాగగా ఉన్న బలంగా దేవ్ కింద పడిపోయాడు రంజిత్ అక్కడి నుండి గన్ కోసం మరింత ముందుకు వెళ్ళగా దేవాన్ష్ లేచి పట్టుకోవాలనుకునే టైంకి డైనింగ్ టేబుల్ మీద మెరుస్తున్న కత్తి కనిపించడంతో పరుగున అక్కడికి వెళ్ళాడు దేవాంష్ లేచి ఒక్కో అడుగు వేగంగా వేస్తూ టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ బాస్ తీసుకొని విసురుగా వేయడంతో రంజిత్ తలకి వెనక గట్టిగా తగలగా ఆ తలని గట్టిగా పట్టుకొని డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాకుని చేతుల్లోకి చేజిక్కించుకొని దేవాంష్ వైపు అడుగులు వేశాడు రారా అని దేవాంశ్ మరింత అడుగులు ముందుకు వేయడంతో రంజిత్ అంతే వేగంగా వస్తూ కాలితో దేవాన్ష్ కడుపులో బలంగా కొట్టగా వెళ్ళి సోఫాలో పడిపోయాడు రంజిత్ కత్తి పట్టుకొని వేగంగా దేవాంశ్ వైపు వెళ్లడంతో కాలితో రంజిత్ గుండెల మీద కొట్టేసరికి విసురుగా వెనక్కి పడిపోగా దేవాన్ష్ రిక్లైనర్ నుండి కాస్త బయటకు కనిపిస్తున్న గన్ని చూసి వెళ్ళి అది తీసుకోబోతూ ఉండగా రంజిత్ కాలుని పట్టుకొని లాగేశాడు ఎప్పుడైతే దేవాన్ష్ కింద పడ్డాడో కాలును పట్టుకున్న రంజిత్ కాస్త పైకి జరిగి చేతిలో ఉన్న కత్తితో తన కాలి మీద ఒకటికి నాలుగు సార్లు పొడవగా దేవాంశ్ తన పిడికిలు బిగించి గట్టిగా కళ్ళు మూసుకొని కళ్ళు ఎర్రగా మారిపోవడంతో విపరీతమైన నొప్పి కలగగా మరో కాలితో దేవాంశి మొహం మీద గట్టిగా తన్నడంతో వెళ్ళి పక్కన పడ్డాడు దేవాన్షి గన్ పట్టుకొని మెల్లగా లేచి కూర్చొని కాలు నుండి రక్తం ధారగా బయటికి రావడం చూసి తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసాడు రంజిత్ మెల్లగా లేచి వేగంగా వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసేశాడు మొత్తం చీకటిగా మారిపోయింది దేవాన్షు బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి లేచి కాలు విపరీతమైన నొప్పి కలగడంతో మెల్లగా నడుస్తూ ఆ చీకట్లో చుట్టూ చూ గమనించుకోగా రంజిత్ మెయిన్ డోర్ వైపు వెళ్తూ కనిపించాడు దేవాన్ష్ నొప్పిగా ఉన్న ఆ కాలుని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళి డోర్ తీసే సమయానికి రంజిత్ కాలర్ పట్టుకొని విసురుగా తలుపుకేసి కొట్టడంతో రంజిత్ నుదురు భాగం పగిలి రక్తం కారింది అమ్మా అంటూ గట్టిగా రంజిత్ అరిచాడు ఇప్పుడు అమ్మ గుర్తొచ్చిందా నీకు అని దేవ్ మళ్ళీ తలని తలుపుకేసి కేసి కొట్టాడు రంజిత్ నొప్పిని భరించలేక బలంగా దేవాన్షిని నెట్టి నా కొడక వెళ్తున్నా మీ ఇంటికి వెళ్తున్నా దొరికిన వాళ్ళని దొరికినట్టు లేపేస్తాను అని డోర్ ఓపెన్ చేసుకొని అడుగు బయట పెట్టడంతో కాలు నొప్పికి రంజిత్ నెట్టగానే కింద పడిన వెంటనే లేచి ఆ కాలుని బలంగా విదిలించిన నొప్పి తగ్గకపోవడంతో రక్తం కారుతున్న పాదాన్ని గుమ్మం బయట పెట్టేసరికి రంజిత్ తన కారులో స్టార్ట్ అయ్యాడు దేవాంశ్ అంతే వేగంగా బయటికి వెళ్ళి తన కార్ని స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు ఒకే చోట నాలుగైదు సార్లు పొడవడంతో చెప్పలేని నొప్పి పుడుతూ ఉంటే ఆ పెయిన్ తల నరాల్లోకి ఎక్కడంతో కళ్ళల్లో తెలియని నీళ్లు చేరగా తల విదిలించుకొని రంజిత్ కంటే ముందుగా ఇంటికి వెళ్ళాలని బాగా తెలిసిన షార్ట్కట్స్లో వెళ్ళాడు రంజిత్కి నుదురు పగిలి వెనుక తల మీద బలంగా దెబ్బ తగిలి ఉండటంతో విపరీతమైన రక్తం కారుతున్నా కళ్ళు లైట్గా మసకవారుతున్నా తల విదిలించుకొని పక్కనే ఉన్న టిష్యూస్ తీసుకొని తల కళ్ళ మీద పడుతున్న రక్తాన్ని మొత్తం శుభ్రంగా తుడుచుకొని కారు వేగాన్ని పెంచాడు రంజిత్ దేవాన్షింటికి చేరుకోగానే బయట కారు ఆపేసి కారు దిగి తల గట్టిగా విదిలించుకొని అడుగులు వేసుకుంటూ చేతిలో గన్ పట్టుకొని వెళ్ళాడు గేట్లు ఓపెన్లోనే ఉండడం వాచ్మెన్ కూడా లేకపోవడంతో బతికిపోయాడు వెధవ అని అనుకుంటూ లోపలికి అడుగు వేసి నాలుగు అడుగులు వేశాడో లేదో దేవాంశ్ వెనక మెడ మీద చేతిని పెట్టి బలంగా పట్టుకొని ఈడ్చుకుంటూ లాన్లో ఒక వైపుకు తీసుకుని వెళ్ళి కింద పడేశాడు రంజిత్కి అప్పటికే తల మీద చాలాసార్లు గట్టిగా దెబ్బ తగలడంతో కళ్ళు గిర్రున తిరుగుతూ ఉన్న తమాయించుకొని వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న దేవాంశ్ని చూసి ఆశ్చర్యపోయి చచ్చావురా నువ్వు అని కాలితో దేవాన్షిని తన్నబోయాడు దేవాన్షు ఆ కాలిని కాలితోనే విసురుగా నెట్టి వెళ్ళి రంజిత్ షర్ట్ పట్టుకొని వంగి వాడి మొహం మీద పిడికిలు బిగించి పిడిగుద్దులు కురిపించి చావడాన్ని మా ఇంటికొచ్చావురా నువ్వు అని మరో నాలుగుసార్లు గట్టిగా కొట్టడంతో నోట్లో నుండి ముక్కుల్లో నుండి రక్తం కారణం మొదలైంది చెప్పు నా భార్య కావాలా నీకు చెప్పురా ఇప్పుడే ఇప్పుడే తీసుకొస్తాను ఏం చేసుకుంటావు పెళ్లి చేసుకుంటావా చెప్పు చేసుకుంటావా అని దేవాంశ్ మరింతగా కొడుతూ ఉంటే రంజిత్ పూర్తిగా తన శరీరాన్ని దేవంశ్ ఆధీనంలో వదిలేసి అలాగే ఉన్నాడు ఏవేవో మాట్లాడొచ్చావు కదా మాట్లాడరా అని దేవాంశ్ చేతికి మొత్తం రక్తం అంటి కొట్టడం మూలంగా తనకి కూడా కాస్త దెబ్బ తగలడంతో ఆ చేతిని గట్టిగా వదిలించుకొని చప్పుర సమాధానం అని గట్టిగా అడిగాడు నేను మధుని ఎప్పటికీ మర్చిపోను ఎంతమంది తగిలారు నాకు మోసం చేసి లోబర్చుకున్నాను కొందరికి మాయ మాటలు చెప్పి లోపరుచుకున్నాను కానీ నీ పెళ్ళం అస్సలు లొంగలేదు దేనికి పడలేదు అందుకే నాకు అదే కావాలి అని అంటూ ఉండగా దేవాన్ష్ మరింత గట్టిగా పిడికిలి బిగించి మొహం మీద ఒక గుద్దు రంజిత్ స్పృహ కోల్పోయాడు రంజిత్ మొహం మొత్తం రక్తంతో తడిసి ముద్దయి పడిపోగా దేవాంష్ లేచి తల పట్టుకొని అటు ఇటు అడుగులు వేసి తిరిగి మళ్ళీ రంజిత్ దగ్గరికి వెళ్ళి కాలితో వాడి డొక్కలో బలంగా కొట్టి నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది నువ్వు మాట్లాడిన మాటలు నాకు మధు అన్ని చెప్పకపోయినా కొన్ని చెప్పింది కానీ నువ్వు మాట్లాడిన ప్రతిసారి ఎంత బాధపడిందో నా కళ్ళకి తెలిసిపోయిందిరా అని మరోసారి కడుపులో కాలితో విసురుగా తన్నాడు దేవాంష్ పది నిమిషాలకి తనను తాను కంట్రోల్ చేసుకొని రంజిత్ దగ్గరికి వెళ్ళి చూడగా పూర్తిగా స్పృహ లేకుండా పడి ఉండటంతో ముక్కు దగ్గర వేళ్లు పెట్టి ఊపిరి అందుతుందా లేదా చెక్ చేసి ఇంకా ఊపిరి అందుతూనే ఉండడంతో ఒక నిట్టూర్పు వదిలి షర్ట్ని పట్టుకొని ఆ లాన్లో ఈడ్చుకుంటూ వెళ్ళాడు బయట వాడి కార్ వరకు అలానే తీసుకుని వెళ్ళి ఆ కారులో పడేసి వాడి కార్ టర్న్ చేశాడు అరగంటకంతా ఇంటికి చేరుకొని రంజిత్ని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళి ప్రకాష్ రావు గదిలో పడేసి బెడ్ మీద రక్తపు మడుగులో పడి ఉన్న ప్రకాష్ రావుని ఒకసారి చూసి నీచుడు చచ్చాడు కుక్క చావు చచ్చాడు అని అనుకుని అక్కడి నుండి తిరిగి హాల్లోకి వచ్చి అన్నింటినీ సెట్ చేసి సీసీ కెమెరాలో మొత్తం మెరేజ్ చేసి ఇంటికి తిరిగి వచ్చేసాడు నడిచి వస్తున్న దేవాంష్ని చూసిన వాచ్మెన్ పరుగున వెళ్ళడంతో నాకేం కాలేదు నువ్వు వెళ్ళి కపడుకో అని అడుగు ఆపి ఇక్కడ జరిగింది ఏది అని అంటూ ఉండగానే ఇక్కడేం జరగలేదు సార్ నేనేమీ చూడలేదు అని చిన్న నవ్వుతో చెప్పాడు దేవాంష్ కూడా ఒక చిన్న నవ్వు నవ్వి లోపలికి వెళ్ళాడు నేరుగా తన రూంలోకి వెళ్ళి మెల్లగా డోర్ ఓపెన్ చేసేసరికి మధు పడుకున్నట్టుగానే గాఢ నిద్రలో ఉండటంతో ఏసీ చల్లగాలి తన శరీరాన్ని మొత్తం అల్లుతున్నట్టుగా అనిపించి మెల్లగా ఫెస్టైడ్ బాక్స్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు అక్కడ కూర్చొని కాలి దెబ్బని శుభ్రంగా క్లీన్ చేసి కట్టుకట్టి మెల్లగా లోపలికొచ్చి వేసుకున్న డ్రెస్ తీసేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు షవర్ కింద దాదాపు అరగంట పాటు నిలబడి రంజిత్ రక్తం తాకిడి ప్రక్షాళన చేసుకొని బయటకు వచ్చేటప్పటికే మధు కదిలి కాస్త పక్కకు తిరిగి పడుకొని కనిపించింది దేవ్ టవల్ కట్టుకొని ఏసీ ఎదురుగా వచ్చి నిలబడి తన నడు మీద రెండు చెట్లు పెట్టుకొని భారంగా ఊపిరి వదులుతూ ఒక నిట్టూర్పు వదిలి తిరిగి మళ్ళీ తడిచిన కట్టుని తీసి మరో కట్టు శుభ్రం చేసి కట్టుకొని ఆ తాలూకు ఏవి అక్కడ లేకుండా కవర్లో ప్యాక్ చేసి దాచిపెట్టి ఫోన్ తీసుకొని కమిషనర్కి ప్రతాప్కి డీటెయిల్డ్గా ఏం జరిగింది అన్నది మెసేజెస్ చేసి తిరిగి బెడ్ మీదకి చేరాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గా అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అంటే ఒక్క పూటే మాట్లాడుతుంటే ఇంకో పూట మాట్లాడకపోతే ఏదో చాలా డిస్టెన్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది సో అందుకే అడుగుతున్నాను ఎలా ఉన్నారు ఏంటి అన్నది కమెంట్ చేయండి ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించింది నేను దేవాన్షిని మరి హారిబుల్గా వయలెన్స్ ఓవర్గా చూపించలేను సో లిమిటెడ్గా చూపించాను లైట్గా రంజిత్కి అంటే రంజిత్ విషయంలో మనం సాటిస్ఫై అవ్వాలి కాబట్టి రాశానమాట తప్పలేదు సో ఎలా అనిపించింది దేవాన్షిని ఈ యాంగిల్లో మీరు ఊహించారా పర్లేదు ఓకేనా ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి ఇక లాస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే కమెంట్స్ చాలా మంచిగా అనిపించాయి అటు డాన్ పప్ప స్టోరీకి అయితే విలన్ ఎవరన్నది సస్పెన్స్గా ఉంది ఏ అప్డేట్ కా అప్డేట్ చాలా సస్పెన్స్గా నడుస్తుంది ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ దాంతోపాటు ఆర్సీకి అయితే చాలా చాలా కమెంట్సే వచ్చాయి పూజ రేవంత్ విడిపోకూడదు అండ్ క్లైమాక్స్ చాలా బాగుండేలా రాయండి ఇలా చాలా వచ్చాయి కానీ ఒక్కటి చెప్తాను నేను ఈ స్టోరీలో మీరు ఖచ్చితంగా తీసుకోలేని కొన్ని పార్ట్స్ అయితే వస్తాయి అబ్బా అసలు ఇది ఈ స్టోరీని ఈరోజుతో ఆపేద్దాం అనుకునే పార్ట్స్ వస్తాయి కొన్ని ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు మూ ఆన్ అయిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ పార్ట్స్ ఎక్స్ట్రాగా విన్న తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఆ హ్యాపీనెస్ తిరిగి వస్తుంది ఆ సంతోషం తిరిగి వస్తుంది స్టోరీలో గ్రిప్ ఉందనేది అర్థమవుతుంది విలన్ని రివీల్ చేసే విధానం నచ్చుతుంది ఫైనల్గా ఎండింగ్కి వచ్చేసరికి ఒక మంచి స్టోరీ చదివాము అని లాస్ట్ పార్ట్ చదివినప్పుడు మీ ఫేస్లో ఒక స్మైల్ వచ్చేస్తుంది సో ఇదైతే నేను తప్పకుండా చెప్పగలను ఇంతకు మించి స్టోరీ గురించి నేనేం రివీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఒక స్టోరీ ఏ సస్పెన్సులతో ఎలా సాగినా వింటూ వెళ్ళడమే మంచిది అండ్ పూజా రేవంత్ విడిపోకూడదు అంటే హీరో హీరోయిన్స్ గురించి కోరుకుంటారు కాబట్టి మీరు స్టోరీకి కనెక్ట్ అయ్యి ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతారు కాబట్టి తప్పులేదు నేను దాన్ని అస్సలు తప్పుపట్టును స్టోరీ విధంగా ఏం మాట్లాడినా నాకు ఓకే పర్సనల్ అటాక్ చేస్తేనే ప్రాబ్లం బట్ ఇట్స్ ఓకే నెగిటివ్ కమెంట్స్ తీసుకుని నన్ను ఒకసారి మాట చెప్పేశాను కాబట్టి ఇక వదిలేస్తాను ఇక ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే చాలామంది విషస్ చెప్పమని అడుగుతున్నాను ఐఎమ్ రియల్లీ వెరీ సారీ దసరా హాలిడేస్ వల్ల అస్సలు కుదరటం లేదు నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను చెప్పలేకపోతున్నందుకు కుదిరితే తప్పకుండా చెప్తాను కుదిరినప్పుడు ప్లీజ్ ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నాకందరూ ఈక్వల్నే ఒకరికి చెప్పి ఒకరికి చెప్పలేదు అనే ఫీలింగ్ నాకైతే వస్తుంది బట్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి ఏం చేయలేకపోతున్నా సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇక ఫైనల్గా ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి మనం నెక్స్ట్ అప్డేట్తో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్